మీరందరూ నా తమ్ముళ్ళు. నేనెంతో ప్రేమతో మిమ్మల్ని ఎంపిక చేసి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించిన వాడిని. వాడి మాయ మాటలు నమ్మవద్దు. భయపడవలసిన అవసరమే లేదు. ధైర్యంగా రండి, మీ అందరికీ వివరంగా చెప్తాను. నాకు అన్యాయం చేయడానికి మీకు మనసులా ఒప్పింది. నా పిల్లలయ్యండి, నా చేతిలో విరిగి నేనిచ్చిన బ్రతుకులు బ్రతుకుతూ ఇప్పుడు ఆ మోసగాడితో చేతులు కలుపుతారా? మీరు మీ మనసుల్లోకి ఒక్కసారి చూసుకోండి. మీరు చేస్తున్న ఈ నమ్మక ద్రోహాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఈ వెన్నుపోటు మిమ్మల్ని ఎప్పటికైనా వెంటాడుతూనే ఉంటుంది. నన్ను చంపేశా బ్రతికుండగానే కొడుకులయ్యుండి, కూతుళ్ళయ్యుండి, అల్లుళ్ళయ్యుండి, నేను గెలిపించిన ఎమ్మెల్యేలయ్యుండి అందరూ కలిసి ఒక్కటి చెప్పులతో కొట్టి చంపేశారు. జరిగిందానికి చాలా బాధగా ఉంది అన్నగారు. నాకు బాబు ఎంత తెలిసినా ఇంతటి వెన్నుపోటు పొడుస్తాడని నేను ఊహించలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్ళు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రావాలంటే ఓ పని చేయొచ్చు. ఏం చేయాలి? ప్రభుత్వాన్ని రద్దు చేయటమే. రద్దు చేస్తే? రద్దు చేస్తే అందరి సభ్యత్వాలు పోయి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలాగూ మీ బలం ప్రజలే కాబట్టి మళ్ళీ మిమ్మల్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. ఇదే వాళ్లకు సరైన పాఠం. మీరు లిఖితంగా ఇస్తే నేను ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి గవర్నర్కు సిఫారసు చేస్తాను.